నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు, నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ప్రయోగాలు, ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయి. చిన్నతనంలో నుంచే ఈ ప్రయోగాలపై వారికి ఆసక్తి, ఇష్టం కలిగించి భవిష్యత్తులో విద్యార్థులను ఉత్తమ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ యాజమాన్యం కృషి చేస్తోంది. అందుకోసం శనివారం ఆ పాఠశాలలో భారీ స్థాయిలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులు పెద్ద ఎత్తున రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ ఎన్ సత్యనారాయణ, డైరెక్టర్ కృష్ణమోహన్లు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన దాదాపు 300 మోడల్స్తో పాటు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ప్లాస్టిక్ డెవిల్, నాల్ట్రీ పార్క్, టాస్క్ డెర్మీ, బోన్సాస్, మందు మొక్కలు, కంగారు కార్నర్, ఎక్స్రే రూమ్, డెవిల్ రూమ్, స్కిల్ గేమ్స్, అరుదైన మొక్కలు, విశిష్ట వ్యక్తుల విగ్రహాలు అందరినీ అలరించాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు 100లాది మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణంలో మెడికవర్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు, లియో డెంటల్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత డెంటల్ క్యాంపును అందరు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకున్నారు. అలాగే ముఖ్య అతిథిగా ఎంఈఓ తిరుపాల్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలన్నింటినీ తిలకించారు. విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ఇటువంటి సైన్స్ ఫెస్టులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కేవలం చదువేగాక ఆటలు, పాటలు, సంగీతం వంటి వాటిని కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ రఘురామ్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా, ఫిబ్రవరి 28 సందర్భంగా ఇవాళ మేము సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాము. ఎల్కేజీ నుంచి 10th దాకా దాదాపు 370 అద్భుతమైన ఎగ్జిబిషన్. పిల్లలు చాలా ఉత్సాహంగా దాంట్లో పాల్గొన్నారు. చాలా వర్కింగ్ మోడల్స్ చేశారు. పిల్లలు చేసిన మోడల్స్తో పాటు కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఇక్కడ పెట్టాం. ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ఒక అడవి నిజంగా ఎలా ఉంటుంది, వర్షం పడుతున్నట్టు. ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి సింబాలిక్గా ప్లాస్టిక్ డెవిల్ అని ఒక పెద్ద మోడల్ ఒకటి తయారు చేశారు. అరుదైన మొక్కలు, ఆల్ స్పైస్, రుద్రాక్ష, బోన్సాయ్, క్రిస్మస్ ట్రీ, మెడిసినల్ ప్లాంట్, వీటితో పాటు ఇండియాలో లార్జెస్ట్ బుక్ దివ్య వేదవాణి, అది కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. కుందేళ్ళు, లవ్ బర్డ్స్, కంగారు మోడల్, మెడికల్ క్యాంప్, ఫ్రీ డెంటల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మా స్టాఫ్, ప్రిన్సిపాల్ సార్, మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. దాదాపు 3 రోజుల నుంచి పిల్లలు మంచి మోడల్స్ తయారుస్తారు. మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్, లియో డెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ డెంటల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. మిగతా స్కూల్స్ని కూడా ఇన్వైట్ చేశాం. వాత్సల్య నుంచి, కేనా నుంచి మిగతా స్కూల్స్ కూడా పిల్లలు వస్తున్నారు. ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తాం. దీనికి మాకు సపోర్ట్ చేసిన చైర్ డాక్టర్ సత్యనారాయణ సార్, మిగతా వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నార్మల్గా రేపు రాబోయే 28వ తేదీ నేషనల్ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. సివి రామన్ రీసెర్చ్ని దృష్టిలో పెట్టుకొని, గుర్తు చేసుకుంటూ నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దానికంటే 3 రోజులు ముందుగానే స్టూడెంట్స్లో సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి, సైన్స్ మన సమాజం యొక్క అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి, సైన్స్ పరికరాలను దృష్టిలో ఉంచుకొని, సైన్స్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏదైనా ఒక మోడల్ తయారు చేయడం, ఆ మోడల్ ఎలా వర్క్ చేస్తుందో చెప్పడం, దానికి కావలసిన లిటరేజ్ కలెక్ట్ చేయడం, ఇలాంటి ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ ప్రోగ్రాం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు డిఈఓ గారు, ఎంఈఓ గారు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చారు. కొన్ని మోడల్స్ చూశారు, మంచి సంతృప్తిని వ్యక్తం చేశారు. మా విద్యార్థులు కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిజినెస్కు స్పష్టంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల సాధారణ విద్యార్థులు సైతము, నేను దీని గురించి నేర్చుకోవాలి, కొత్త విషయాన్ని కనుక్కోవాలి, నేను శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలి, మన దేశంలో ఉండే శాస్త్రవేత్తలు,
విదేశంలో ఉండే ఇతర శాస్త్రవేత్తలు అందరినీ ఆదర్శంగా తీసుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణించాలని ఒక కోరిక కోరుకుంటారు. దాని ఫలితంగా వాళ్ళ భవిష్యత్తులో బాగా రాణిస్తారు, అది మొత్తం దేశానికే శ్రీరామక్షరా ఉంటుంది. సో పిల్లల్లో అందరిలో కూడా ఆ సైంటిఫిక్ టెంపోని పెంచడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. అక్కడ పెట్టిన ఎగ్జిబిట్స్ గురించి వివరంగా కృష్ణమ సార్ ఇప్పుడు చెప్పున్నారు. వచ్చిన తల్లిదండ్రులు మరియు విజిటర్స్ అందరూ కూడా అందరు దీన్ని చూస్తున్నారు. ఇంకా సాయంత్రం వరకు ప్రోగ్రాం ఉంటుంది. ఊర్లో ఉండేటువంటి నెల్లూరులో ఉన్నటువంటి వివిధ స్కూళ్ళ అధ్యాపకులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఇక్కడికి వచ్చి నేను తిలకించవలసిందిగా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-996-9791.